నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు అజయ్ ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలో గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన కలెక్టర్ కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న భారతి హోలీకేరి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఐఎన్టీయూసీ నిరసన దీక్ష కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్ బాలిక ప్రాణం తీసిన సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ శాఖతో మృతి చెందిన చిన్నారి మంచిర్యాల జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం బాబాపూర్లో గల గిరిజన కుటుంబాలకు కలెక్టర్ భారతి హోలికేరి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మంచిర్యాల జిల్లాలో అధికారులు ఉద్యోగులు చేస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం బాబాపూర్లోని 100 గిరిజన కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు కరోనాను కట్టడి చేయడంలో అధికారులు ఉద్యోగులు రాత్రనక పగలనక కష్టపడుతున్నారని తెలిపారు వలస కూలీల గుర్తింపు మొదలగున కార్యక్రమాల్లో సేవ దృక్పథంతో పాల్గొంటున్నారన్నారు గెజిటెడ్ అధికారులు అందరూ కలిసి వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు గిరిజనులకు నిత్యవసర సరుకును పంపిణీ చేయడం అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు నగర్ ఈ హాబిటేషన్ లో కూడా ఇలాంటి ఒక సందర్భం ఈ రోజు మనమందరం చూస్తున్నాము ఏదంటే ఇక్కడ ఉన్న దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి వీళ్ళందర్నీ కూడా ఆదుకోవాలని మన తెలంగాణ మన మంచిర్యాలకి సంబంధించిన తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కూడా వాళ్ళ సాలరీ నుంచి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సాలరీ కూడా డిఫర్ చేయడం జరిగింది అంటే 50% అనండి 60% అనండి ఏది 10% అనండి ఇలా దాన్ని లేట్ గా ఇస్తామనేది కూడా అందరికీ తెలుసు దాంట్లో కూడా ఇలాంటి పరిస్థితిలో కూడా ఉద్యోగులందరూ ముందుకు వచ్చేసి మనం ఇక్కడ ఉన్న బాబానగర్ లో ఉన్న 100 కుటుంబాలను ఆదుకోవాలి వాళ్ళకి నిత్యవసర వస్తువులు ఏమున్నాయి అవన్నీ కూడా అందించాలని ఒక మంచి ఉద్దేశంతో వీరందరూ ముందుకు రావడం జరిగింది సో ఈ ఒక కార్యక్రమానికి నన్ను కాపు 2 నెలల పైన అయ్యింది మనమందరం ఈ మహమ్మారితో మనం సమరం లో ఉన్నాము సో యుద్ధం చేస్తున్నాము ఏదంటే ఈ కరోనా మహమ్మారిని మనం అందరం కలిసి ఒక టీం లాగా ఎదుర్కోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఇది మన ఎవరికి కనబడని శత్రు సో కళ్ళకి కనపడే శత్రు అయితే మనం తెలుసు ఎక్కడి నుంచి వస్తారు కళ్ళకి కనపడనే శత్రు ఎలా ఉంటుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు ఎలా వస్తుంది తెలియదు ఎప్పుడు వస్తుంది తెలియదు చూడడానికి ఎలా ఉంటుంది తెలియదు సో అందుకే ఏదంటే మనం చేసుకోవాల్సింది ఏంటి చాలా మనం శ్రద్ధతో ఉండాలి చాలా జాగృతగా ఉండాలి మనమందరూ కొన్ని ఈ నియంత్రణలో ఉండాలి స్వీయ నియంత్రణ అంటాం అంటే ఎవరో వచ్చి చెప్పడం కాదు మనకందరికి అవగాహన ఉంది ఇప్పుడు మనం ఏం చేయకపోతే కరోనా వస్తుంది ఏం చేస్తే కరోనా వస్తుంది అనేది కూడా మనకందరికి తెలుసు మన స్వీయ నియంత్రణే మనకి శ్రీరామ రక్ష సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఏదంటే మనం ఖచ్చితంగా మనమందరూ ఈ దూరాన్ని పాటించాలి దగ్గర దగ్గర ఎవరు ఉండకూడదు ఎందుకంటే మనకి ఈ ముందు అనుకున్నాము ఏదంటే ఎవరికైనా జ్వరం ఉంటే దగ్గు ఉంటే జలుబు ఉంటే అలాగే గొంతు నొప్పి ఉంటే వాళ్ళకి నుంచి మాత్రమే వస్తుంది వచ్చే అవకాశం ఉంది అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు చూడడానికి అన్ని బాగానే ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి వల్ల ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వైరస్ లో ఉన్న లక్షణాలు బయటకి కనపడవు అలాంటి వాళ్ళతో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అందరూ ఈ దూరాన్ని పాటించాలి ఒకటి రెండవది ఏంటంటే మనము అప్పుడప్పుడు ఖచ్చితంగా మన చేతులన్నీ శుభ్రపరచుకోవాలి సో మేము పని చేసినప్పుడే చేసుకుంటాము లేకపోతే చేసుకోమనేది కాకుండా అప్పుడప్పుడు చేతుల్ని శుభ్రంగా సబ్బుతో మనమందరూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో దీంతో పాటు ఏంటంటే ఎందుకంటే మనం అప్పుడప్పుడు మనకు తెలుసుకోకుండానే మనకు తెలియకుండానే మన చేతి నుంచి మన ముఖాన్ని ముఖాన్ని మనం టచ్ చేస్తూ ఉంటాము అది తగ్గించుకోవాలి అందుకే మేము ఏం చెప్తున్నాము అప్పుడప్పుడు మన చేతులన్నీ శుభ్రపరచుకోవాలి అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు అనండి లేదా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు సో ప్రైవేట్ వ్యక్తులు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసి ప్రభుత్వంతో పాటు మేము కూడా మన వంతు ఎంత బతికే వాళ్ళు వీళ్ళకందరికీ కూడా చాలా కష్టాలు ఎదురయ్యాయి
బొగ్గు గనులను ఏ లక్ష్యంతోనైతే జాతీయకరణ చేశారో ఆ లక్ష్యానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తిలోదకలిస్తుంది. గత సంవత్సరమే ఇందుకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను బొగ్గు రంగంలోకి ఆహ్వానించింది. దీనిపై కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో కేటాయింపులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో భాగంగా బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కీలక నిర్ణయాలు తెలిపారు. దీని ప్రకారం దేశంలో బొగ్గు సంస్థలు ఇక ఎంతకాలం ప్రభుత్వ రంగంలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ప్రత్యేక కథనం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 4వ విడతలో బొగ్గు ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, విమానాశ్రయాలు తదితరములపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తూ ప్రభుత్వ రంగంలో ఉన్న బొగ్గు సంస్థలకు పెద్ద షాకే ఇచ్చారు. ఇప్పటికే కోలి ఇండియాలో 30% షేర్లను అమ్ముకున్న ప్రభుత్వం దశల వారీగా ప్రైవేట్ పరం చేయడం కోసం చర్యలు తీసుకుంటుంది. కోలి ఇండియా దాని అనుబంధ సంస్థలు 1978లో జాతీయకరణ కాగా తెలంగాణలో స్వాతంత్రం రాకముందే 1928 నుంచే ప్రభుత్వ రంగంలో ఉంది. దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగంగా సింగరేణి కొనసాగుతుంది. బొగ్గు అవసరాల దేశంలో 1000 మిలియన్ టన్నులు ఉండగా 800 మిలియన్ టన్నులలోపే ఉత్పత్తి జరుగుతుంది. దీంతో ప్రతి ఏడాది ఆస్ట్రేలియా తదితర దేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. బొగ్గు దిగుమతిని నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరమే ప్రైవేట్ విదేశీ పెట్టుబడులను బొగ్గు సంస్థలకి ఆహ్వానించింది. ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పారదర్శకంగా బొగ్గు గనుల వేలం విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. ముందుగా 500 బొగ్గు బ్లాకులకు వేలం వేస్తామన్నారు. అంతేకాకుండా నిరంతరం బొగ్గు అన్వేషణ కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. బొగ్గు గనుల్లో వసతుల కోసం 50,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. బొగ్గు గనుల తవ్వకాలపై పెట్టుబడులను ప్రకటించడమే కాకుండా కొత్త బావులన్నింటినీ వేలం వేస్తానని ఆమె ప్రకటించడంతో ఇక ఎంతకాలం ఇటు సింగరేణి అటు కోల్ ఇండియాలోనే ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు ఉండబోవని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఆ రోజు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రభుత్వ రంగంలో ప్రైవేటు మోనోపోలిజం ఇక ముందు చూడనున్నారన్నారు. ఎంత దారుణమైన మాట అది. అంటే ప్రభుత్వ రంగంలో ప్రైవేటు ఆధిపత్యాన్ని ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా తన చేతుల మీదుగా ఆహ్వానిస్తుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అందులో ప్రధానంగా బొగ్గు బావులు కూడా ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి 500 బొగ్గు బ్లాకులను సంపూర్ణంగా వేలం వేసి పెట్టుబడిదారుల చేతులకు అందజేస్తారట. అంటే రానున్న రోజుల్లో బొగ్గు సంస్థలు మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతాయి. వాళ్ళే బొగ్గు ధర నిర్ణయిస్తారు, వాళ్ళే కార్మికుల జీతాలు నిర్ణయిస్తారు. దానికి వేతన బోర్డు ఉండదు, వేతన కమిటీ ఉండదు. ఇక కంప్లీటు కార్మిక వర్గం జీవితాలు మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇవాళ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పరిశ్రమల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉన్నారు. కాళ్లకు బొబ్బలు కట్టి చీము గారుకుంటూ తల్లిదండ్రులు ఆ కాళ్లకు బట్టలు కట్టి పిల్లల్ని సంకలెత్తుకొని ఒకరిని ఎత్తి మీద పెట్టుకొని వాళ్ళు నడుస్తుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఇలాంటి ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. ఇదంతా ప్రైవేటీకరణ యొక్క పర్యావాసనం అనేది మనం అక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి దేశంలో అనేది చాలా స్పష్టంగా కనబడతాం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి 2277 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే 20 సంస్థలను ప్రైవేట్ పరం చేశారు, 20 సంస్థలను అమ్మేశారు, మూసేసారు. ఇంకో 10 సంస్థలను నష్టం పేరిట అట్లా కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విధంగా అంటే ఇవాళ భారతదేశంలో బొగ్గు సంస్థలు అటు కోల్ ఇండియా కానీ ఇటు సింగరేణి కానీ గత ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి దేశంలో అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి 2277 ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇప్పటికే 20 సంస్థలను ప్రైవేట్ పరం చేశారు, 20 సంస్థలను అమ్మేశారు, మూసేసారు. ఇంకో 10 సంస్థలను నష్టం పేరిట అట్లా కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విధంగా అంటే ఇవాళ భారతదేశంలో బొగ్గు సంస్థలు అటు కోల్ ఇండియా కానీ ఇటు సింగరేణి కానీ గత 20 సంవత్సరాలుగా లాభాల బాటలో నడుస్తున్నాయి. అవి 2 దశాబ్దాలుగా లాభాల బాటలో నడుస్తున్నాయి. సింగరేణి ఒకప్పుడు బీఏఎఫ్ఆర్లకు 2 సార్లు పోతే సింగరేణిని కాపాడుకోవడానికి బొగ్గని కార్మికులు ఎంతో కృషి చేశారు. అంటే ఒక ప్రభుత్వ రంగ సంస్థ బీఏఎఫ్ఆర్లోనికి పోతే సిక్కు పేరిట దానికి సిక్కు మార్కు పడ్డప్పుడు అది
కాయిలా పరిశ్రమ మార్పు వడ్డ పడి బయటికి వచ్చిన సంస్థ ఒక సింగరేణి మాత్రమే. ఎందుకంటే దానికి ఇక్కడ కార్మిక సంఘాలు చేసినటువంటి కృషి, ఇక్కడి కార్మిక వర్గం చిత్తశుద్ధి, నిజాయితీ, అధికారుల యొక్క చేయుత, ఇవన్నీ కలిసి వచ్చి అప్పుడు ఆ రోజు మనం సింగరేణి కాపాడుకోగలం. ఇప్పటికే దేశంలో ఇటు సింగరేణిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు బావుల్లో మట్టిని తొలగించే 60% పనులు ప్రైవేట్ గుత్తదారులే చేస్తున్నారు. ఇక భూగర్భ గనుల్లో రూఫ్ బోల్డింగ్ తదితర పనులను కూడా కాంట్రాక్టర్లే చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి అటు కోల్ ఇండియా 20 సంవత్సరాలుగా లాభాల బాటలో పయనిస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సెస్ కింద, పన్నుల కింద, రాయల్టీలు, డివిడెంట్లు చెల్లించడం జరుగుతుంది. పరిసరాల అభివృద్ధి కోసం సింగరేణి లాంటి ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు సింగరేణి ఇస్తున్నది. ఈ నేపథ్యంలో బొగ్గు గనులను ప్రైవేటీకరించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం? బొగ్గు గనులపై ప్రారంభం నుండి కేంద్ర ప్రభుత్వాలది శీతకన్నే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి దేశంలోనే పెట్టుబడిదారులకు, విదేశీలకు ప్రయోజనం చేకూరే విధంగా బొగ్గు నిక్షేపాల్లోని బ్లాకులను ప్రైవేట్ వారికి దారదత్తం చేయడం జరుగుతుంది. గతంలో జాతీయ కార్మిక సంఘాలు ఈ నిర్ణయాలను వ్యతిరేకించాయి. దివంగత దాసరి నారాయణరావు బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో వేలం వేసిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసులు కూడా నమోదు అయ్యాయి. కొందరు జైలు పాలయ్యారు. ఇప్పుడు తిరిగి అలాంటి కేటాయింపులే పారదర్శకం పేరిట ప్రైవేట్ పరం చేయబోతున్నారు. జాతీయకరణ చేసిరు, నేషనలైజ్ చేసిరు. నేషనలైజ్కు సంబంధించి, జాతీయకరణకు సంబంధించిన లక్ష్యాలేంటి? ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి, నిరుద్యోగాన్ని జనరేట్ చేయాలి, ఉద్యోగాలను జనరేట్ చేయాలి, నిరుద్యోగులకు చేయూతనివ్వాలనే చెప్పి పెట్టారు. ఇవాళ 8.5 లక్షలున్న కార్మికుల సంఖ్య 3 లక్షలకు చేరింది అక్కడ కోల్ ఇండియాలో. ఇక్కడ 16,000 ఉన్న కార్మికుల సంఖ్య 48,000కు చేరింది. అంటే పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు వేరే కార్మికులు పనిచేస్తలేరా అంటే చేస్తున్నారు. అక్కడ 2-3 లక్షల మంది ప్రైవేటు కార్మికులు వర్క్ చేస్తారు, కాంట్రాక్ట్ కార్మికులు. ఇక్కడ 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీస జీతం, అంటే మొత్తం దేశం మొత్తం కనీస జీతము ఒకటే ఉంటుంది అందరి కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్తారు. అసలు 30% కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలే లభిస్తారు. ఆ విషయాన్ని నిర్మలా సీతారాం గారు కూడా ఆమె అంగీకరించరు. ఆమె మాటలల్లో 30% కూడా చెప్పలేరు. 30% అయినప్పుడు నువ్వు 70% ఇప్పుడు ఎట్లా ఇమీడియట్గా నువ్వు అమలు చేస్తావు? తర్వాత వాళ్ళ పిఎఫ్ కానీ, వాళ్ళ యొక్క గ్రాచ్యుటీ కానీ, ఆ కార్మికులకు ఆ ఈఎస్ఐ కానీ, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. పరిష్కరిస్తే మంచిదే, కానీ ఈ బొగ్గు సంస్థలను తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పయెప్పుడైందమ్మా? పూర్తిగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా, గత యూపీఏ గవర్నమెంట్లో కూడా 200 బొగ్గు బావులను ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం జరిగింది, వేలం వేసిరు. అదే ఇప్పుడు దివంగత మన దాసరి నారాయణరావు మాజీ దర్శకులు, ఆయన అప్పుడు బొగ్గు శాఖ మంత్రి ఉండే, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి, కేసు కూడా నమోదైంది. ఓ అందులో కుంభకోణాలు జరిగినాయని ఆ మొత్తం వేలాన్ని మొత్తం రద్దు చేశారు. మరి వాళ్ళు 200 చేస్తేనే అంత మొత్తుకున్నారు, ఇప్పుడు మీరు 500 చేయబోతారు. ఈ 500లో ఎన్ని కుంభకోణాలు జరుగుతాయి? పారదర్శకం అంటారు, వాళ్ళు కూడా పారదర్శకం అన్నారు. పారదర్శకం అని ఎవరు అన్నారు ఆ మాట? ఇవాళ చాలా స్పష్టంగా ఇక్కడ కనబడేది ఏంటంటే, ప్రభుత్వ రంగాన్ని కావాలని, ఏదైతే పెదపులి పుట్టంగానే పిల్లల్ని కన్ను కనబడాయట, పిల్లల్ని నిండేస్తాడట పెదపులి, అట్లనే ఈ కేంద్ర గవర్నమెంట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా ప్రభుత్వ రంగాన్ని తినేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నది. అట్లనే ఈ విద్యుత్ విభాగాలను కూడా, విద్యుత్ శాఖలను కూడా మొత్తం ప్రైవేట్ పరం, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్నటువంటి డిస్కామ్ను కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. అట్లనే మన దగ్గర కూడా మొత్తం రైతులు పొందుతున్నటువంటి ఉచిత విద్యుత్ను దెబ్బగొట్టడం కోసం ఈ రంగాన్ని కూడా మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకున్నటువంటి కుట్ర జరుగుతున్నది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే బొగ్గు గని కార్మికులు, ఆయనను అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ కోసం ఆయన పోరాటం చేసిన సందర్భంలో ఆయనను అరెస్ట్ చేసిన అప్పుడు మొట్టమొదటిసారి స్పందించి స్వచ్ఛందంగా సమ్మె చేసారు కేసీఆర్ కోసం. కేసీఆర్ గారిని నెత్తి మీద ఎత్తుకున్నది ముందు బొగ్గు గని కార్మికులే. ఎవరు అవునన్నా కాదన్నా బొగ్గు గని కార్మికులు ఫ్రంట్ లైన్లో నిలబడి తెలంగాణను తీసుకొచ్చారు, ఇది గ్యారంటీ. నల్ల సూర్యులే లేకుంటే, వారి కుటుంబాలే లేకుంటే, ఈ ప్రాంత యువకులే లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు అనేది నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నేను కూడా సింగరేణి జేఏసీకి చైర్మన్గా పనిచేసిన అప్పుడు కార్మిక సంఘాల పోరాటాలు, ఆరాటాలు ఇవన్నీ చూసాం. వాళ్ళ కుటుంబాల పోరాటాలు, ఆరాటాలు కూడా చూసాం. కాబట్టి
ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాం. పలు ఉద్యమాలు పోరాటాలతో సంబంధం ఉన్న కాబట్టి నేరుగా నేను కూడా పాల్గొన్న దాఖలాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అసెంబ్లీలో తీర్మానం చేయాలి, మంత్రివర్గంలో తీర్మానం చేయాలి. మన దగ్గర ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి అవకాశం ఇవ్వవద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాం. నిన్న మొన్నటి దాకా బొగ్గుగని కార్మికులకు ప్రత్యేకంగా ఉన్న సీఎంపీఎఫ్ఓను ఈపీఎఫ్లో విలీనం చేయడానికి ఒక కమిటీ వేశారు. సంఘాలు ఆందోళన వ్యక్తం చేసేసరికి తిరిగి ఆ ప్రతిపాదనను పక్కన పెడుతున్నట్లు ప్రకటన చేశారు. బొగ్గు సంస్థలపై కేంద్రం సీతకన్ను వేసిందనడానికి ఇంతకన్నా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బొగ్గు సంస్థలను ప్రభుత్వ రంగం నుండి దూరం చేయడానికి ఏ లక్ష్యంతోనైతే బొగ్గు గనుల జాతీయకరణ జరిగిందో ఆ లక్ష్యాన్ని పూర్తిగా సమాధి చేయడానికి కేంద్రం కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో నిర్ణయం తీసుకుని బొగ్గు తవ్వకాలకు 50,000 కోట్లు కేటాయించడం జరిగిందని భావించవచ్చు. జాతీయ కార్మిక సంఘాలు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఉద్యమించవలసిన అవసరం ఉంది. లాక్డౌన్లో కొన్ని చోట్ల 8 నుండి 12 గంటల వరకు మార్చారు. కార్మికులంటే పూర్తిగా విలువలేని పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా బొగ్గు సంస్థలను ప్రభుత్వ రంగంలో నిర్వీర్యం చేసే విధానాన్ని కట్టడి చేయకుంటే నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలు, శ్రామికులు పెట్టుకున్న ఆకాంక్షలు దెబ్బతింటాయి. జీతాలు పెంచడం, తగ్గించడం ప్రభుత్వం చేతిలో ఉండదు. బొగ్గు ఉత్పత్తి రంగాల్లో ప్రభుత్వ పాత్ర నామమాత్రం అవుతుంది. ప్రైవేట్ పెట్టుబడిదారుల చేతిలోకి బొగ్గు గని కార్మికులు జీతాలు వెళ్లిపోతాయి. ఈ విషయాలను కార్మికులు, కార్మిక సంఘాల నేతలు గమనించాల్సిన అవసరం ఉంది. సింగరేణిని ప్రైవేటీకరణ చేయనీయమని కేంద్రం నుంచి మన హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సింగరేణి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాదని, సింగరేణే కాదు మొత్తం దేశంలో ఉన్న భూగర్భ గనులు, మొత్తం మన బొగ్గు సంస్థలు అన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంచాలి, వాటిని నాశనం చేయొద్దు, చేతులారా కాళ్ళతోనే వాటిని తొక్కవద్దని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా చాలా ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రభుత్వ రంగంలో ఉన్నవారే ఈ మహమ్మారి సందర్భంగా కాస్తో కూస్తో మంచుకున్నారు. ప్రభుత్వ రంగంలో లేని ప్రైవేట్ వాళ్ళను కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఇవ్వగొట్టింది ప్రైవేట్ వాళ్ళు. ఆ పరిస్థితి ఉంటుంది రేపు ఇలాంటి మహమ్మారి మరొకసారి రావద్దనే కోరుకుందాం. కానీ ఏదైనా విపత్తు వచ్చినప్పుడు దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సింగరేణి కార్మికులు కానీ, దేశంలో ఉన్న భూగర్భ మొత్తం బొగ్గు సంస్థల కార్మికులు కానీ, ఇవాళ మనం ప్రైవేటీకరణ కానిస్తే వాళ్ళ చేతిలో జీతాలు పోతాయి, వాళ్ళ చేతిలో మన జీవితాలు పోతాయి, అన్నీ కూడా పోతాయి. కాబట్టి మనం నిలబడాలి, పోరాటం నిలబడి. ఇప్పుడు జాతీయ కార్మిక సంఘాలు ఇక్కడ టీబీజీకేఎస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది. అది మంచి పరిణామం. ఎందుకంటే కొట్లాడాలి, కొట్లాడితే పోరాడితే పోయేదేమీ లేదు. ఆ సంఖ్యలు బానిస సంఖ్యలు తప్ప అనేది సింగరేణికి, సింగరేణి ప్రాంత కార్మికులకు కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే ఇది అతిపెద్ద త్యాగాల గడ్డ, ఇది అతిపెద్ద పోరాటాల ఉద్యమాల గడ్డ. అది మనం నిరూపించుకోవాలి. ఇక్కడ ప్రైవేటు వారిని మనం రానియద్దు, వాళ్ళే రానియకుండా మనం నిలబడాలి అని చెప్పేసి మనవి చేస్తూ అందరికి కూడా నేను ఈ కరోనా మహమ్మారిని మన సింగరేణి ప్రాంతంలో రాలేదు. రాకపోవడానికి కారణమేంది? కార్మికులంతా, మన కార్మిక వర్గం అంతా కూడా మొన్న సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ, భౌతిక దూరం పాటించడం కానీ, లేకపోతే మాస్కులు ధరించడం కానీ ఇవన్నీ జరిగినాయి, చేసినాం. ఎందుకంటే బొగ్గని కార్మికులకు మాస్కులు కొత్త విషయం కాదు. గతంలో ఇచ్చేటోళ్ళు బెల్లం, గుడ్డు, రొట్టె ఇవన్నీ ఇచ్చేటోళ్ళు, మాస్కులు కూడా ఇచ్చేటోళ్ళు పెట్టుకోవడానికి. అది ఎందుకు బంద్ చేసారు కానీ 20 సంవత్సరాలు బంద్ చేసినా కార్మికులు మామూలుగా తమ దగ్గర ఉన్నటువంటి ఆ టవల్నో దాన్నో కట్టుకుంటారు. అట్లనే మన అమలక్కలు బజారు పోతే ఖచ్చితంగా గుడ్డ కట్టుకుంటారు ముక్కుకు, లేక మూతికి ముక్కుకు కట్టుకుంటారు, లేకపోతే కనీసం కొంగైనాటం పెట్టుకుంటారు. మనం గమనిస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనకున్నంత అవేర్నెస్, మనకున్నటువంటి చైతన్యం ఎవరికి లేదు. కాబట్టే మనం మహమ్మారిని తరమగలిగినాం, మహమ్మారిని దూరం చేయగలిగినాం. అట్లనే మనం సాధించుకోవాలనుకునేది ప్రతి ఒక్కటి సాధించుకుంటాం. దూబగుంట కంటే ముందు సారా వ్యతిరేక, మద్యం వ్యతిరేక పోరాటం మన కోల్డ్ బెల్ట్లో జరిగింది. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఉద్యమమైనా మన దగ్గర నుంచే ప్రారంభమైంది, మనమే విజయాలు సాధించడం, తెలంగాణ కూడా మనమే సాధించడం. కాబట్టి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మనం కొట్లాడాలి, మనం ప్రైవేటీకరణను బొందబెట్టాలి, మనం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సహకరించాలి, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గట్టి నిలబడాలి. ఆయన ఎంబడి మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ ప్రాంతంలో బొగ్గు బావులలో కూడా పనిచేసినటువంటి బిడ్డగా, ఇప్పుడు ప్రస్తుతం ఒక జర్నలిస్టుగా నేను విజ్ఞప్తి చేస్తాను. సింగరేణి అధికారుల సహకారంతో మందమర ఏరియాలోని రామకృష్ణపురం సింగరేణి ప్రాంతంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు రెస్క్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపించేశారు.
రెస్క్యూ ఇన్ఛార్జ్ జక్కర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కృంగతీసిందని ఎందరో రోజువారీగా కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు లాక్డౌన్తో తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో సింగరేణి అధికారులు పేద ప్రజలకు సహాయం అందించడానికి ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు బి శ్రీనివాస్, గుర్తింపు సంఘం కార్యదర్శి సదయ్య శ్రీనివాస్, తిరుమలరావు, చిరంజీవి, తిరుపతి రెస్క్ సభ్యులు పాల్గొన్నారు. మరియు జనరల్ మేనేజర్ మందమారి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోద్బలంతో ఈ కోవిడ్ సందర్భంగా పస్తులు ఉంటున్న ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. వారిని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంటు మరియు అధికారులు సూపర్వైజర్లు కంపెనీలో పనిచేస్తున్న ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా బీద వాళ్ళకి పూర్ పీపుల్కి మనవంతు సహాయం చేద్దామనే సందర్భం ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమము రెస్క్యూ స్టేషన్ ఆవరణలో చేయడం జరుగుతుంది. ఇది ఈ సుభాష్ నగర్ బస్తీలో చాలామంది ఉన్నారు. అందులో కొంతమందికి మాత్రం మా వంతుగా సాయంగా బెల్లంపల్లి రీజియన్ రెస్క్యూ ట్రైన్ తరఫున ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి దాతలు ముఖ్యంగా మా బెల్లంపల్లి రెస్క్యూ ట్రైన్ పర్సన్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇది దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా మా రెస్క్యూ సోదరులందరూ కూడా ముందుకు రావాలని, ఇంకెవరైనా బీద వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ముందు ముందు చేయాలనే కృతనిశ్చయంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన ప్రియతమ జనరల్ మేనేజర్ సేఫ్టీ గారికి మరియు నా తోటి సోదరులకి, మా మీ వంతు కృషి చేస్తున్న మా పత్రికా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. పరిస్థితి ఉన్నది వారికి ఏదో నా ఉద్దేశంలో ఉడతా భక్తి అని నేను అనుకుంటున్నాను, ఉడతా సాయంగా అని అనుకుంటున్నాను. వారికి కొన్ని రోజులు మేము సాయం చేసినట్టుగా అనుకుంటున్నాను. ఇదేం పెద్ద సాయం అని కాదు, కాకపోతే ఉడత సాయం అంటే మీకు ప్రతిరోజు పెట్టలేకపోతే కొన్ని రోజులు మీకు తోడుపాటుగా ఉందామన్న ఆలోచన చాలా గొప్పది. దీనికి రెస్క్యూ సోదరులందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళు చేస్తున్నారు. సో ఈ యొక్క కరోనా వైరస్ తొందరగా ఆ భగవంతుని దయవల్ల తగ్గి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, తొందరగా ఆ పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రెడ్డి గారికి. అలాగే కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్ విధించినప్పటి నుండి పేద ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన తవ్వకల్ గ్రూప్స్ పాఠశాల అధినేత ఎండి అబ్దుల్ అజీజ్ పట్టణంలోని చర్చ్ ఫాస్టర్లకు శనివారం నిత్యావసర సరుకును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటారని తెలిపారు. అలాగే సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేదలకు మధ్యాహ్నం సాయి ప్రశాంతి నిలయంలో అన్నదానం చేశారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి పేదలకు ఒక పూట భోజనం అందించాలనే ఉద్దేశంతో సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ ఫాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాల్మాన్ రాజు, వార్డ్ కౌన్సిలర్ ఎల్లబెల్లి గంటమ్మ, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చర్చ్ యొక్క పాస్టర్స్ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని అశోక్ నగర్ చర్చ్లోని పాస్టర్ గారు, స్వామిల గారు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మనం ఎంతోమంది ఆర్థికంగా ఉన్న వాళ్లకు ఈ కోవిడ్19లో గత 2 నెలల నుంచి తవక్కల్ స్కూల్ యాజమాన్యం తరపు నుంచి మేము ఎంతోమందికి ఆర్థికంగా నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది. అదే క్రమంలో ఈ అశోక్ నగర్ చర్చిలో రామకృష్ణాపూర్లోని దాదాపు 24 మంది ఫాస్టర్స్కి ఇవాళ తవక్కల్ విద్యా సంస్థల నుంచి మేము వారికి నిత్యావసర సరుకులు అందించి రాబోయే రోజుల్లో క్రిస్టియన్ మైనార్టీ సోదరులందరికీ కూడా మేము ఎల్లప్పుడూ మీ చేదోడు వాదోడుగా ఉండి మీ యొక్క కష్ట సుఖాల్లో మా యొక్క యోగాని, మీ యొక్క క్రెడిట్ని మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క సేవ చేయడానికి మేము ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవే రామకృష్ణాపురంలో కావాల్సిన ఫెసిలిటీస్ని మా టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పనులు లేక ఆహారానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాళ్ళు ఒక 30 రోజులు సిస్టమేటిక్గా వాళ్ళని వెన్నుకొని, దాతల్ని వెన్నుకోవడము ఒకటి, మరియు లబ్ధిదారులు కూడా చూసుకొని కరెక్ట్ టైంకి ఫుడ్ తయారు చేసుకొని వెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా ఎంతోమంది ఎన్జిఓస్, చాలా ఆర్గనైజేషన్స్ కూడా బయట స్వామిని ఆర్గనైజేషన్ చూసి ఇస్తున్నారు.
అవన్నీ స్వామీ చెప్పింది అదే మనము చేసే దానికంటే మనల్ని చేసి మనం చేసే కార్యక్రమాలు చూసి ఇతరులు నేర్చుకోమని స్వామీ చెప్తా ఉంటారు అట్లా ఇవాల కరోనాలలో మనం పేపర్లో చూస్తా ఉంటే మన ఆర్గనైజేషన్ కంటే పోటీ పడి కూడా ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు ఇవన్నీ కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్లో చేసిన కార్యక్రమాలు చూసి ఇలా ఇస్తే బాగుంటుందని చాలా మంది అమృత కలశాలను ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు కొంతమంది అన్నం ప్యాకెట్లు ఇస్తున్నారు సత్యసాయి సేవా సమితి రామకృష్ణాపూర్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమాన్ని 30 రోజులు సుమారుగా ఒక 12 మంది పేదలకి రోజు 1200 మందికి అంతే కదా 1200 ప్యాకెట్స్ రూపంలో కట్టి 1200 మందికి అన్నము ఆకలిని తీర్చే కార్యక్రమాన్ని చేపట్టి స్వామివారి పాత్ర రూపకి పాత్రయ్యారు సత్యసాయి సేవా మందిరంలో ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్కి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం చక్కటి ప్రోగ్రాం గత నెల రోజుల నుండి చేస్తున్నారు నిజంగా ఇది మన రామకృష్ణపూర్కే గారు కారణం సత్యసాయి సేవా సమితి ఆర్గనైజర్స్కి ఈ రోజు మేడం గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డాక్టర్ మేడం గారు అందరూ సమక్షంలో అందరి దాతల సమక్షంలో ఈ మంచి చివరి రోజు కార్యక్రమంలో సుమారు 300 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేయడం జరిగింది అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతుల ఖాతాలో వెంటనే రైతు బంధు నగదు జమ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు 100 రూపాయల రుణమాఫీ రైతు బంధు అమలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 18 నెలలైంది 2018 నవంబర్లో జరిగిన ఎలక్షన్లో 2 వాగ్దానాలు చేయడం జరిగింది రైతులకు సంబంధించి ఒకటి రైతు బంధు పథకం ఎకరానికి 5000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పినారు ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా ఇప్పటి వరకు లాస్ట్ అంటే ఇంతకుముందు ఉన్న 2 పంటలకు ఇప్పటి వరకు రైతులకు 5000 రూపాయలు కొత్త రేట్ ప్రకారం కొత్త 5000 అని చెప్పారు ఇంతకుముందు 4000 ఉండే దాని ప్రకారము ఇప్పటి వరకు ఇయ్యలే అది కాకుండా ఇంకా చాలామంది రైతులకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవ్వరికి కూడా రైతు బంధు పథకం మీద లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎవ్వరి బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు రెండో విషయము ఎలక్షన్ల టైంలో 100000 రూపాయల రుణమాఫీ ఇంకా కొనుగోలు కేంద్రాల నుంచి ఇంకా షిఫ్ట్ చేయాల్సింది ఇంకా దాదాపు 95000 మెట్రిక్ టన్ల పంట ఉన్నది వర్షాకాలం వచ్చేటుంది మాన్సూన్ సీజన్ రాకముందే తొందరగా ప్రభుత్వం దీని మీద యాక్ట్ చేసి రైతుల్లో ఏదైతే భయం ఉందో వాళ్ళది అది మనం అడ్రస్ చేయాలి లేకుంటే మొన్న జరిగినటువంటి సంఘటనలు ఏదైతే బుచ్చన్న అనే రైతు చేసిండో అటువంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూసుకునే బాధ్యత మనందరి మీద ఉన్నదని ఈరోజు కలెక్టర్ గారు కలిసి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సమస్యలకు పరిష్కారం కావాలని బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఐఎన్టీయూసీ నాయకులు చేపట్టిన ఒక్కరోజు దీక్ష ముగిసింది టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాన్ని కార్మిక లోకానికి తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొమ్ములు విరుస్తామని పేర్కొన్నారు రాబోయే కాలంలో సింగరేణిలో టీబీజీగే సంఘానికి కార్మికులు బుద్ధి చెప్పడం ఖాయమని హితవు పలికారు ఇప్పటికైనా సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాలు పోరాటాలతో సింగరేణిని కాపాడుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు తేజావత్ రాంబాబు కౌన్సిలర్ వానస రాజు నాయకులపల్లి రాజు గోపతి రాజయ్య రఘునాథ్ రెడ్డి శ్రీనివాస్ రాజన్న యావరాజ్ మల్లికార్జున్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విధానాలపైన ఒక్కరోజు నిరసన దీక్ష చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్దలు రాంబాబు గారు మరి గోపతి రాజయ్య గారు రఘునాథ్ రెడ్డి గారు పల్లె రాజయ్య గారు మరి పనాస రాజు గారు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నడుము వంచి ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పి మంచి మెసేజ్ని కార్మిక లోకానికి ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా మేము టీపీజీ కేసు వాళ్ళని ఇవాళ మరియు బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ మందమారి డివిజన్లో విర్రవీగినందుకు ఇవాళ మీరు ఓడిపోయారు అదేవిధంగా రేపు రానున్న కాలంలో కూడా మీకు అదే గతి పడితే అని చెప్పి ఇక్కడ టీపీజీ కేసుకి అక్కడ బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కలిసి కట్టుగా ఉద్యమకారులను తీసుకొని కార్మిక నాయకులను తీసుకొని స్వచ్ఛంద సంస్థలను తీసుకొని ఇంటింటికి వెళ్ళి కాలు మొక్కి ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ చేస్తున్న అక్రమాలని ప్రజలకు తెలియజేసి మీకు బుద్ధి చెప్తామని చెప్పి రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క యూనియన్లందరికీ ఈ టీపీజీ కేసు యూనియన్కి మరి బీజేపీ వాళ్ళకి బుద్ధి చెప్తామని చెప్పి ఇవాళ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రైవేట్ పరిచయం చేయాలన్న ఆలోచనలు
వెనక్కి ఉద్దేశం తోని స్థానిక ఏంటిసి వైస్ ప్రెసిడెంట్ రామబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది। ఈ దీక్ష ద్వారా మా నిరసన తెలియజేస్తున్నాం। కానీ ఆ నిర్ణయం ఇట్లా బయటికితమై జీవో కాపీ రూపకంగా బయటికి వచ్చినట్టయితే రాబోయే రోజుల్లో చేపట్టే ఆందోళనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయని ఈ ఆందోళనను ముందు ముందు కూడా ఉద్దృతం చేస్తామని తెలియజేస్తూ అదే కాకుండా మాకు ఈ నిరసన దీక్షను ప్రారంభించినటువంటి పట్టణ పదవ వార్డు కౌన్సిలర్ పన్సరాజు గారికి అదే విధంగా ఈ దీక్ష విరమింపజేయడానికి ఇచ్చేసినటువంటి టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ గారికి ఈ దీక్షలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రాజా గారికి పట్టణ అధ్యక్షులు పల్లెరాజు గారికి ఐఎన్టీసీ నాయకులు ఆకుల రాజా గారికి ఐఎన్టీసీ నాయకులు ఆల్ఫే జయరాజ్ గారికి ఐఎన్టీసీ నాయకులు మల్లికృష్ణ గారి గారికి అదేవిధంగా పంచాయతీ మాజీ వార్డు సభ్యులు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతో విద్యుత్ షాక్తో బాలిక మృతి చెందింది। ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామంలో జరిగింది। సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అక్కారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది। అక్కారం గ్రామంలో ఉదయం కుమారి కృష్ణయ్య బాలమణి దంపతుల రెండో సంతానం బాలిక స్రవంతి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది। అనంతరం పోస్ట్ మార్టం కొరకు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। మంచిర్యాల జిల్లాలో గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన కలెక్టర్, కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న భారతి హోలీకేరి। బొగ్గు గనుల ప్రైవేటీకరణపై ఐఎన్టీయూసీ నిరసన దీక్ష, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని డిమాండ్। బాలిక ప్రాణం తీసిన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్తో మృతి చెందిన చిన్నారి। నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి మళ్ళీ ప్రసారమైన సిటీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం। అందరికీ సెలవు, నమస్కారం।